హాయ్, నేను డాక్టర్ రాగసుధ, ఫర్టిలిటీ కన్సల్టెంట్, హెడ్డే ఫర్టిలిటీ, అత్తాపూర్ బ్రాంచ్. ఈ వీడియోలో మనం పీజీటీ ఆర్ పీజీఎస్ అంటే ఏంటి, ఇవి ఎక్కడెక్కడ ఉపయోగిస్తారు, ఈ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే దాని గురించి తెలుసుకుందాం. సాధారణంగా ఐవీఎఫ్ ప్రొసీజర్లో మనము ఫీమేల్స్ నుంచి ఎగ్స్ కలెక్ట్ చేసి, మేల్స్ నుంచి స్పోన్స్ కలెక్ట్ చేసి, వాటి రెండింటిని ఫర్టిలైజ్ చేసి ఎంబ్రియోస్ అంటే పిండాలు అనేవి ఏర్పరుస్తాము. సో ఈ ఎంబ్రియోస్ ఏర్పడే పద్ధతిలో ఎగ్ నుంచి 23 క్రోమోజోమ్స్, స్పర్మ్ నుంచి 23 క్రోమోజోమ్స్ వచ్చి ఈ ఎంబ్రియోలో 46 క్రోమోజోమ్స్ అనేవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఈ ఎంబ్రియో ఏర్పడే పద్ధతిలో క్రోమోజోమల్ నెంబర్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా ఆ ఎంబ్రియోలో అబ్నార్మాలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ ఎంబ్రియో జెనెటిక్స్ గురించి కనుక్కునే పద్ధతిని పీజీటీఏ ఆర్ పీజీటీఎస్ అని అంటాము. సో నార్మల్గా ఈ పీజీటీఏ అందరికీ అవసరమా, లేదు ఇది కొంతమందిలోనే చేస్తామా అని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో ఈ పీజీటీఏ అబ్నార్మల్ ఎంబ్రియోస్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్న వాళ్ళలో, అంటే ఏజ్ ఫ్యాక్టర్, ఏజ్ మోర్ దాన్ 35 ఇయర్స్ ఉన్న వాళ్ళలో క్రోమోజోమల్ రీఅరేంజ్మెంట్స్ వల్ల అన్యూప్లాయిడీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో పీజీటీఏతో ఐవీఎఫ్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అదర్ మెయిన్ రీజన్ ఈజ్ రికరెంట్ ఇంప్లాంటేషన్ ఫెయిల్యూర్, అంటే చాలామందికి ఐవీఎఫ్ ప్రొసీజర్ అయ్యి చాలా ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ అయ్యి ఫెయిల్ అయిన సిచ్యువేషన్స్లో కూడా పీజీటీఏతో సక్సెస్ బెటర్గా ఉంటుంది. అదర్ ఇంపార్టెంట్ ఇండికేషన్ ఫర్ పీజీటీఏ ఈజ్ రికరెంట్ మిస్క్యారేజెస్, అంటే కొంతమందికి 2 లేదా 3 సార్లు ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్స్ అయిన సిచ్యువేషన్స్లో కూడా పీజీటీఏ సజెస్ట్ చేస్తారు. అంతేకాకుండా కపుల్కి క్యారియోటైపింగ్ చేయించిన తర్వాత వాటిలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే కూడా పీజీటీఏ సజెస్ట్ చేస్తారు. ఇవే కాకుండా ఫ్యామిలీలో ఎవరికైనా జెనెటిక్ ఇష్యూస్ ఉన్నప్పుడు కూడా పీజీటీ అనేది సజెస్ట్ చేస్తారు. కొంతమందికి ఫ్యామిలీలో వాళ్ళ ఫస్ట్ బేబీకి కొన్ని స్పెసిఫిక్ అబ్నార్మాలిటీస్ ఉంటాయి, అలాంటి వాళ్ళకి అడ్వాన్స్డ్ ప్రొసీజర్స్ లైక్ పీజీటీఎం ఆర్ పీజీటీఎస్ఆర్ కూడా సజెస్ట్ చేస్తారు. సో ఈ పీజీటీఏ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, నార్మల్గా ఐవీఎఫ్ ప్రొసీజర్లో ఎగ్ పికప్ అయిన తర్వాత ఎగ్ అండ్ స్పర్మ్ని కలిపి ఎంబ్రియోస్ ఫామ్ చేస్తాము. ఇలా ఫామ్ అయిన ఎంబ్రియోస్ని మనం డే 5లో బ్లాస్టోసిస్ట్గా స్టేజ్ చేస్తాము. ఈ బ్లాస్టోసిస్ట్ నుంచి లేజర్ పద్ధతి ద్వారా కొన్ని సెల్స్ని కలెక్ట్ చేసి వాటిని మనం పీజీటీఏ టెస్టింగ్కి పంపిస్తాము. అండ్ ఆ ఎంబ్రియోని మనం ఫ్రీజ్ చేసి పెడతాము. సో ఆ రిపోర్ట్లో మనం ఈ ఎంబ్రియోలో మనకి నార్మల్ ఆర్ అబ్నార్మల్ క్రోమోజోమ్స్ ఉన్నాయా అని తెలిసిన తర్వాత నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని ట్రాన్స్ఫర్ చేస్తాము, అబ్నార్మల్గా ఉన్న ఎంబ్రియోస్ని డిస్కార్డ్ చేస్తాము. సో ఇలా పీజీటీ ద్వారా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే సక్సెస్ అయ్యే ఛాన్సెస్ అరౌండ్ 65-70% వరకు ఉంటుంది. థ్యాంక్ యూ.